హాయ్ వ్యూయర్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్ నేను పావని ఈ రోజు నేను మీకు టర్సర్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను డిజిటల్ ప్రింట్స్ అంటే ఫ్లారల్ ప్రింట్స్ అనుకుంటారేమో కాదు చాలా ట్రెమెండస్ బ్యూటిఫుల్ ప్రింట్స్ ఒక్కొక్కటి చూపిస్తే మీకే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది సో దానికి ముందు ఒక చిన్న మోరల్ 1 మినిట్ ప్లీజ్ ఈ రోజు చెప్పేది ఏంటంటే అందరి పేరెంట్స్ మాక్సిమం 19.99 పేరెంట్స్ అందరూ ఏంటంటే వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక ఏం చదువుతాడో ఏమో ఫారెన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వస్తుందేమో వాడికి డబ్బులు కావాలని బాగా కష్టపడి 25 లాక్స్ 30 లాక్స్ 50 లాక్స్ 1 కోటి బాగా సంపాదిస్తారండి పాపం పేరెంట్స్ అందరూ పిల్లల కోసమే కష్టపడతారు కానీ దాంట్లో కొంతమంది పేరెంట్స్ మాత్రమే పిల్లల యొక్క బిహేవియర్ని కూడా షేప్ అవుట్ చేస్తారు మనము పిల్లల కోసము డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో పిల్లల యొక్క బిహేవియర్ని కూడా షేప్ అవుట్ చేయాలండి 15 to 20 ఇయర్స్ తర్వాత వాళ్ళలో వచ్చే కొన్ని డిఫరెంట్ బ్యాడ్ బిహేవియర్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తున్నాడు ఎందువల్ల అని మనం అనుకుంటాం బేసిక్గా అది మన వల్లే వస్తుంటుంది మనం ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్తో వేరే వాళ్ళ వల్ల కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ ముందు బిహేవ్ చేసేదంతా వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఆ బిహేవియర్నే వాళ్ళు అనుసరిస్తారు మనం కొంచెము లోభంగా ఏదైనా కావాలి గ్రీడీ గ్రీడీగా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా పిల్లలు కూడా గ్రీడీ అయిపోతారు సో అలాగే మనం ఏంటంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు వేరే వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా కూడా మన పిల్లల ముందు అస్సలు పెట్టకూడదండి సో ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తారు ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చారనుకోండి పరువు తీసేస్తారు సో అందుకని ఏంటంటే సో పిల్లల ముందు మనము చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి సో అప్పుడే ఫస్ట్ మనం పిల్లల ఒక బిహేవియర్ని షేప్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు సూపర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి అదే ఈరోజు చెప్దాం అనుకున్నాను టర్సర్ శారీస్ చూద్దాం ఫస్ట్ శారీ అండి దీంట్లో కలర్స్ కూడా మీకు నాకు తెలిసి మన ఎవరికి ఉండవండి డిఫరెంట్ కలర్స్ కలంకారీ ప్రింట్ అటు ఇటు కలంకారీ ప్రింట్ ఇచ్చారు సారీ మనకి ఫోల్డింగ్స్ బాగా వస్తాయండి నోట్ ఎట్ ఆల్ ద ప్రాబ్లమ్ కానీ కొంచెం స్లిప్పరీ సో ఏంటంటే ఐరనీ ఫ్రిల్స్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రిల్ ఎంత చక్కగా కనిపిస్తుందో మీకు సో ప్రింట్స్ చూసారు కదా డిఫరెంట్గా ఉంటాయని చెప్పాను కదా నేను ప్రింట్స్ సో పళ్ళు చూద్దాం ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూడండి చాలా సింపుల్గా క్యూట్గా ఇచ్చేసారు బ్లౌజ్ వెయిట్ అస్సలు లేదు మీరు ఏం అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు సెకండ్ శారీ అండి షెబోరీ ప్రింట్ ఇచ్చారు అండ్ ఆల్సో చాలా డిఫరెంట్గా ఉంది నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇక్కడేమో లీఫ్ ఇచ్చారు ఇదేంటో సమ్ బర్డ్స్ ఇచ్చారు సమ్ డిఫరెంట్గా ఇక్కడ ఒకటి ఏంటంటే ఫిష్ టైప్లో ఇచ్చారు డిఫరెంట్గా ఉంది కొంచెం కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా సో పళ్ళు చూద్దాం పళ్ళు గ్రాండ్గా ఇచ్చారు సో బ్లౌజ్ మనకి శారీలో ఏదైతే బిగ్గా ఇచ్చారో ఫ్రంట్ దాన్ని సింపుల్ చేసి ఇచ్చేసాడండి కాంట్రాస్ట్ చాలా బాగుంది అండ్ థర్డ్ శారీ చాక్లెట్ అండి చాక్లెట్ చాలా బాగుంది చాక్లెట్స్ తినడానికి ఎంత బాగుంటుందో చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ చాక్లెట్కి ఈ కలర్ కాంబినేషన్ రేర్ కదా అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చిన్న పైపింగ్ లాగా కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ పైపింగ్ ఇది కూడా కొంచెం కలంకారీ బేస్డే చాలా బాగుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ క్రీమీ షాష్ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ శారీ అండి సో శారీ మీదంతా మనకి ఫెదర్స్ ఇచ్చినారు చూడండి ఫెదర్స్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు లైట్గా బ్లాక్తో అండ్ ఆల్సో మనకి బంచెస్ ఆఫ్ ట్రీస్ అండ్ ఆల్సో బార్డర్ అంతా బార్డర్ చాలా బాగుందండి ఓపెన్ పీకాక్ ఫుల్ ఓపెన్ పీకాక్ చాలా క్యూట్గా ఉంది అటు ఇటు ఇలా ఇలా వస్తే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ నైస్ కదా నెక్స్ట్ శారీ ఫాస్ట్గా చూపించేస్తాను మీకు టైం వేస్ట్ కాకుండా సీ గ్రీన్ అండి సీ గ్రీన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మీరు చూడండి నాకు అర్థం అవ్వట్లేదు ఏం చెప్పాలో కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంది ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్కలాగా సో పళ్ళు చూడండి పళ్ళు గ్రాండ్గా ఉంది కదా నాకు అనిపించట్లేదు సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది నార్మల్గా మనకంతా ఫ్లోరల్ బ్లౌజెస్ కదా వచ్చేది వీటికంతా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇది మనకి
క్రీమిష్ గ్రీన్ అనుకోండి, గ్రీన్ షేడ్ ఉంది మీకు, కొంచెం క్రీమీ క్రీమ్ షేడ్ కూడా ఉంది. చాలా బాగుంది, సింపుల్గా సింపుల్గా ఇచ్చారండి. కలంకారీ బార్డర్, పళ్ళు, ఆ బ్లౌజ్ చాలా బాగుంది. బ్లౌజ్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ గ్రీన్ షేడ్, మెహందీ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ షేడ్. మెహందీ గ్రీన్ షేడ్ మీద మనకు ఫిషెస్ వచ్చాయి, ట్రీస్ వచ్చాయి, అండ్ ట్రీ బంచెస్ వచ్చాయి. అండ్ బార్డర్ ఏమో మనకు కొంచెం డైమండ్స్ లాగా ఇచ్చారు, కొంచెం కలంకారీ టచ్. అండ్ పళ్ళు, యా బిగ్ ఫిష్, బిగ్ ఫిష్ ఇచ్చారు కదా, చాలా బాగుంది కనిపించిందా. అండ్ బ్లౌజ్ నైస్. నెక్స్ట్ ఇది కంప్లీట్ బేస్డ్ కలంకారీ ఇచ్చేసారండి. కలంకారీ శారీ పైన అంతా మొత్తం ఫుల్ కలంకారీ, అండ్ కింద ఏమో మనకి ఇట్లాగా చిన్న 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 పీకాక్స్ ఇచ్చారు. అండ్ పళ్ళు, బ్లౌజ్, నెక్స్ట్ శారీ రాయల్ బ్లూ, బాగుందండి రాయల్ బ్లూ, రాయల్ బ్లూ శారీ. రాయల్ బ్లూ శారీకి ఏవో సమ్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఫ్లవర్స్ ఇచ్చారు, యానిమల్స్ ఇచ్చారు, బర్డ్స్ ఇచ్చారు, ఆల్ అన్ని మిక్స్. పళ్ళు, బ్లౌజ్ అండి, ఒక్క నిమిషం చూపిస్తాను. బ్లౌజ్ చాలా బాగుందండి, ఫస్ట్ షేడ్ ఇచ్చారు, షేడ్ ఇచ్చి మళ్ళీ దాని మీద ప్రింట్ ఇచ్చారు. అండ్ లాస్ట్ శారీ అండి, బట్ నాట్ లీస్ట్, ఎలిగేటింగ్గా ఉంది, వా చాలా బా. మీకు ప్యాటర్న్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఉందో ఫ్యాబ్రిక్. పళ్ళు, బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ అండి. శారీస్ అయితే అల్టిమేటింగ్గా ఉన్నాయండి, ఏ కలర్ కాంబినేషన్, ఏ శారీకి ఏ ప్రింట్, దాని దానికి ఎక్స్ట్రాడినరీ ఆసమ్గా ఉన్నాయి. సో మీకు గా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ పంపించి వెంటనే పర్చేస్ చేసేయాలి, చేసేయండి. అండ్ మా కాంటాక్ట్ నెంబర్ 9573890580. అండ్ ఈ శారీస్ ప్రైజెస్ 1950 అండి, తర్వాత మీకు డిస్కౌంట్ ఉంటుంది. సో డిస్కౌంట్ ఫోను మీరు ఫోన్ చేస్తారు కదా అప్పుడు చెప్తాను. సో ప్రైజ్ అయితే ఈరోజు చెప్పేశాను, ఓకే కదండి, అందరికీ సాటిస్ఫైడ్. సో 1950 శారీస్ అయితే ఫ్యాబ్రిక్ ఎంత ప్యూర్గా ఉందో చూసారు కదండి, బై వేవింగ్ ఇట్ సీమ్స్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇంకొక రోజు ఇంకొక మోరల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్ తప్పకుండా చేయండి. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.